కడప జిల్లా కలసపాడులో పాత రామాపురం గ్రామంలో సగిలేరు ఒడ్డున వెలసి ఉన్న శ్రీ ఏరో పెద్దయ్య స్వాముల వారి ఆరాధన మహోత్సవం ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు గణపతి పూజ నవగ్రహ ఆరాధన శంకుస్థాపన పెద్దయ్య స్వాముల వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగును సోమవారం రాత్రి భజన కోలాటం జరుగును వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగును శ్రీ ఏరో పెద్దయ్య స్వామి అర్చకులు మాట్లాడుతూ వచ్చిన భక్తులందరికీ శ్రీ ఏరో పెద్దయ్య స్వాముల వారు కోరికలు తీరుస్తారని సంతానం లేని భక్తులకు సంతానం కలిగిస్తారని ఆయన తెలిపాడు తిరునాళ్ళకు వచ్చే భక్తులందరూ కోవిడ్ 19 ఉన్నందువలన భక్తులందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని తెలియజేశారు ఆరాధన జరుపుతూ ఉంటారు అక్కడి నుంచి మేము కూడా మా తల్లి మా వరస మొత్తంగా మేము కూడా అదే రకంగా తిరునాళ్ళు జరుపుకుంటూ ప్రజల సహాయం కోరుకుంటూ వాళ్ళ సహాయంతోనే మేము అన్నదాన కార్యక్రమం కూడా చేస్తుంటాము ప్రజలకు మా సహాయం కూడా మేము అందిస్తుంటాం భక్తిగా భక్తిపరంగా ఇంకా తర్వాత ఇంకా కూడా కొంచెం కొంతవరకు ఇక్కడ కూడా మా భక్తులు సహకరించి మాకు ఎంతో సహకరించాలని కూడా మేము కోరుకుంటున్నాము కొన్ని భక్తులు చాలా కొన్ని కొన్ని కోరికలు కోరితే ఆ కోరికలు కూడా తీరుస్తున్నాడు కొన్ని మహిమలు ఎన్నో మహిమలు ఆయన కూడా చూపించి భక్తులను ఆకర్షించుకుంటున్నాడు పోతుడు స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రియ శిష్యుడు పోతుడు స్వామి యొక్క ప్రియ శిష్యుడు ఏరో పెద్దయ్య స్వామి దేవస్థానం పాతరామాపురం కలసపాడు మండలం పాతరామాపురం గ్రామంలో సగిలేటి ఒడ్డున వెలసి ఉన్న ఏరో పెద్దయ్య స్వామి జీవసమాధి ఈయన తిరునాళ్ళ మాఘశుద్ధ త్రయోదశి అనగా రేపు 14వ తేదీ 2022 సంవత్సరం అత్యంత వైభవంగా తిరునాళ్ళు జరుగుతుంది ఎక్కడి నుంచో భక్తులు తండోత్పన్నంగా వస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం అందరూ భక్తులందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందే కోరుతున్నారు